ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే రాయితీ ఎరువులను అక్రమార్కులు దిగమింగేందుకు చేసిన యత్నాలను గ్రామస్తులు చిత్రీకరించిన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రపడి ప్రధాన రహదారి చెంతనే ఉన్న శ్రీ రజనీ ఫెర్టిలైజర్స్ దుకాణం వెనుక భాగాన ఉన్న గౌడన్లో రైతు భరోసా రథం ద్వారా ఎరువులను దిగుమతి చేస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్తున్న స్థానికులు అనుమానంతో పసిగట్టి తమ సెల్ ఫోన్ల ద్వారా ఎరువుల దిగుమతులను చిత్రీకరించారు. అనంతరం వారు వ్యవసాయ అధికారులకు సమాచారం అందించగా వారు సరిగ్గా స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తహసీల్దార్ సుధాకర్ రావుకు చరవాణి ద్వారా తెలిపారు. అదే సమయంలో తహసీల్దార్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు చంద్రపడి ఫ్యాక్టరీలో ఇటీవల జరిగిన సంఘటనపై పరిశీలనలో ఉన్నారు. గ్రామస్తులు అందించిన సమాచారంతో తహసీల్దారు శ్రీ రజనీ ఫెర్టిలైజర్స్ దుకాణం వద్దకు వస్తున్న సమయంలో అప్పటి వరకు అక్కడే ఉన్న రైతు భరోసా రథాన్ని అక్కడి నుంచి ఆగమేఘాల మీద తరలించారు. ఈ ఘటనపై జిల్లా స్థాయి వ్యవసాయ రెవెన్యూ యంత్రాంగం లోతుగా దర్యాప్తు జరిపించిన పక్షంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రానున్నాయని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడి గ్రామ కార్పొరేషన్ వేమూరు దొసానే అనే పేరు మీ గ్రామ రైతుని. ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి నాణ్యమైన ఇత్తనాలు, నాణ్యమైన పురుగు మందులు, నాణ్యమైన ఎరువులు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి పంచాయతీలు ఆర్బీకే కేంద్రం నిర్మించడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మా పంచాయతీ అయిన బుక్కాపురం ఆర్బీకే కేంద్రం నుంచి ముందు కట్లు వచ్చేసి చంద్రపడిలోని రజనీ ఫర్టిలైజర్స్ తరలించడం జరిగింది. గ్రామస్తులు అంతా కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. పట్టుకున్న మందు కట్టలని దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది. ఇదేమో అగ్రికల్చర్ ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు, విజిట్ చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి విజిట్ చేశారు. ఎమ్మటే దీని మీద కేసు బుక్ చేసి సీల్ చేస్తామని చెప్పినారు. ఇటువంటి దారి మళ్ళించడు దోపిడీ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సంబంధిత మినిస్టర్లు కానీ, సంబంధిత ఎంఆర్ఓ కానీ, ఆఫీసర్లు కానీ, ఇటువంటి దోపిడీ వ్యవస్థని ఏదైతే గత ప్రభుత్వం దోపిడీ వ్యవస్థ చేస్తుంటే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మన ముఖ్యమంత్రి గౌరవులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంకా రైతులకు న్యాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెడితే అది దొడ్డిదారిన కొన్ని ప్రైవేటీకరణ అంగళ్ళకు చేరడం ఎంతవరకు సబాబు అని మేము అడుగుతాం, కోరుకుంటున్నాము. ఈ గ్రామస్తులంతా పట్టుకున్నా కూడా దారి దోపున పట్టుకోవడం జరిగింది. వెహికల్ నెంబర్ AP26TX7364 వాహనాన్ని మేము పట్టుకొని గంటసోడు పట్టుకోవడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసేవారిని అరెస్ట్ చేసి సబ్ జైలు పంపించాల్సిందిగా కోరుచుంటున్నాము. దయచేసి ఇటువంటి పురాతనంగా ఎక్కడా కూడా జరగకుండా కూడా మీరు అందరూ కూడా ఈ దయచేసి రైతులకు మంచి చేయాలని సహకరించాలని కోరుతున్నాము. నెల్లూరు జిల్లా వింజమూరు చంద్రపడి గ్రామం. మేము కూడా ఇక్కడ రైతుని. ఈరోజు ఏం జరిగిందంటే మామూలుగా కూడా సబ్సిడీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీసులు ఇంజమూరులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రైతులకు దగ్గరగా ఉంటుంది, రైతులు పోలేకపోతున్నారు కాబట్టి గ్రామ సచివాలయంలో ఇస్తే చాలా అందుబాటులో ఉంటుందని సీఎం గారు ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో రైతు భరోసా కోసం రైతులకు పంపించే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఈరోజు మా బుక్కాపురం సచివాలయం నుంచి చంద్రపల్లిలో ఉన్న రజనీ ఫెర్టిలైజర్స్కి అక్కడ దారి మళ్లించడం జరిగింది. ఆ ముందు కట్టలు మేము గ్రామస్తులు పట్టుకుని ఆపి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చాము. ఎంఆర్ఓ గారు ఏమో ఏవో గారి మీద చెప్పారు, ఏవో గారు ఫోన్ చేసి ఏవో గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు దాని మీద యాక్షన్ ఏమి తీసుకోలేదు. అరెస్ట్ చేసి సీజ్ చేస్తామని ఎంఆర్ఓ గారు చెప్పారు, కానీ దాని గురించి మీరు గట్టిగా చర్య తీసుకుంటే తర్వాత ఇంకో మిగతా రైతులు కూడా అన్యాయం లేకుండా జరుగుతుంది. ఇంకోటి గట్టి చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు దొంగతనం చేయాలని కూడా భయపడతారు. అది ఇది కూడా గవర్నమెంట్ ఇప్పుడు నిన్నటిదాకా అనేది దోపిడీ ప్రభుత్వం అన్నారు కాబట్టి మన ప్రభుత్వం మంచిది కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి ఉద్యోగం చేసింది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెడ్డపేరు రాకుండా రాష్ట్ర ప్రజలందరికీ బాగుంటుంది, రైతులు బాగుంటారు. ఈ విధమైనటువంటి దొంగలను పట్టుకొని శిక్షిస్తే నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని మేము అనుకుంటున్నామండి. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు చంద్రపడి గ్రామంలో రైతులకి చెందాల్సిన ఎరువులు డీలర్ షాపులో దించుతున్నారనే సమాచారంతో అక్కడ తనిఖీ చేయటం అయినది. అప్పటికి ఒక వెహికల్ వెళ్ళిపోయిందండి, ఒక వెహికల్ ఉందని చెప్పి అన్నారు. లోపల డీలర్ షాప్లో కూడా దానికి తాళాలు వేయలా, వాడు ఏదో హడావుడిగా తాళాలు అవన్నీ అక్కడే వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. అందుమీదట షట్టర్ తీసి చూస్తే లోపల ఎరువులు బస్తాలు ఉన్నాయి. అవన్నీ కూడా కౌంట్ చేసి మన విఆర్ఓని విఆర్ఏని అక్కడ కాపలా ఉంచి
అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారికి వినిమూరు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు ఇంటర్ను అగ్రికల్చర్ ఆఫీసర్ను పంపించి విచారణ చేస్తామని చెప్పి తెలియజేశారు. రెండవ వాహనం యొక్క డ్రైవరు కొంతలేని సమాధానాలు చెప్తున్నాడు. దానిలో కూడా ఈ రోజు బస్తాలు ఉన్నాయి. వాటిని సమగ్ర విచారణ కోసం పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ వారిని విచారించమని చెప్పి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. కాబట్టి దీని మీద వ్యవసాయ శాఖ వారు విచారణ చేస్తున్నారు. విచారణ తదుపరి అవి ఏంటి అనేది విషయం మనకి తెలుస్తుంది. దీనిలో ఒకటే నేను చెప్పదలుచుకుంది, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతులు ఎరువులు బుక్ చేసుకొని వాడి ఇంట్లోకి ఇంటి దగ్గరికి అందించే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి రైతుకి ఎరువులు అందజేయాలి. అట్లా కాకుండా అక్రమ మార్గంలో ఎవరైనా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించమని అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైనా రైతులు ఈ అక్రమ మార్గం బ్లాక్ మార్కెట్ లో ఏదైనా ఎరువులు జరుగుతూ ఎరువుల వ్యాపారం జరుగుతుంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని నిరోధించడం జరుగుతుంది. వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.